డిస్కో బ్రదర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ రేపు శారీరక శ్రమ చాలా తక్కువైంది. దాదాపు కొన్ని ఉద్యోగాల్లో తప్ప మిగతా అన్ని ఉద్యోగాల కార్యాలయాల్లో ఎక్కువసేపు కూర్చునే పనిచేస్తుంటారు ఉద్యోగులు. అదేవిధంగా పనివేళల్లో మార్పులు, ఎక్కువసేపు పనిచేయడం వంటి వాటివి మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. అయితే దీన్ని అధిగమించేందుకు చాలామంది కష్టపడుతుంటారు. వారి రోజువారీ వ్యవహారాల్లో ఎక్సర్సైజ్ చేయడం కూడా ఒక భాగంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ జిమ్కి వెళ్ళేవాళ్ళు, లేదా త్వరలో జిమ్కి వెళ్ళాలి అనుకునేవాళ్ళు, మీరు ఎక్సర్సైజ్ ప్రారంభించడానికి 30 నిమిషాల ముందు ఒక అరటిపండు తీసుకోవడం మంచిది. దీనివలన తొందరగా మీరు అలసటకు గురికారు. ఎప్పుడూ ఏమీ తినకుండా మరియు అతిగా తిని ఎక్సర్సైజ్ చేయరాదు. అరటిపండులో దాదాపు 105 క్యాలరీలు ఉంటాయి. అలాగే 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీరు జిమ్ చేసేటప్పుడు త్వరగా అలసిపోకుండా మరింత శక్తితో మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. కేవలం రోజు అరటిపండు మాత్రమే కాకుండా రోజు మార్చి రోజు యాపిల్ కానీ ఆరెంజ్ వంటి వాటిని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మీరు నిద్రలేవగానే ఒక గ్లాస్ వేడినీళ్ళు తీసుకుంటే మీ శరీర మెటబాలిజం త్వరగా యాక్టివేట్ అవుతుంది. దీంతో మీరు మరింత ఉత్సాహంతో మీ రోజును ప్రారంభిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ను